वेलकम टू किसान चॉइस इपड़े मैम संकपल्ली ग्राम भीमलवाड़ मंडल राजन सिरसिल जिले अंत मन तो राजमन गार अंत वील्ते को प्लेस आई तैयार अंत वील्ड उचार अंत इनको पल्ली नून पड़ती मैं अंत लीटर एंत धरक अम्मत पूर्ति वे अड़ते नमस्ते अंडी अंत मेरे एन रोजी वाड़ी కుసుమలు అన్ని పట్టచ్చు ఇప్పుడు నార్మల్గా అంటే బయట కూడా దొరుకుతున్నాయి అమ్మ ప్యాకెట్లు అంటే అవి వాటిని కొనుక్కోకుండా ఇవి పట్టడం వల్ల లాభాలు వాడుకుంటేనే బాగుంది బాగుంటుందా ఇవే మంచిగా అంటే ఇవి కిలోకు అర్ధ కిలో వస్తుంది కిలోకు అంటే ఏ పోయినా అంతే వస్తాయి లేకపోతే ఇప్పుడు నార్మల్ ఒక పల్లి ఉన్నాయి ఒక కిలో పల్లీలు తీసుకున్నాం అనుకో అంటే ఇంత వస్తుంది 400 గ్రాములు వస్తాయి అంటే 3 కిలోలు తీసుకుంటే కిలో వస్తుంది కిలో నూనె వస్తుంది అన్నట్టు నార్మల్గా అంటే ఏది ఎక్కువ నూనె వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నిట్లలో కుడుకలు ఎంత వస్తాయి వాడుతున్నప్పుడు అంటే కరెంట్ బిల్ ఎంత వస్తుంది మీకు ఇప్పటికైతే రోజు అంటే ఎన్ని కిలోల వరకు పడుతారు మీరు రోజు 30-40 కిలోలు పడుతారు అంటే వాళ్ళే తీసుకొచ్చి పడుతారు లేకపోతే మీరు తీసుకొచ్చుకుంటాను మేము కూడా కొన్ని బట్టి పెట్టుకుంటాం బట్టి పెడుతున్నారు ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు మీరు అంటే వేస్టేజ్ ఉంటుంది అంటే ఇప్పుడు దాంతో పల్లీల పిండి ఇట్లా వస్తాయి అది కూడా అమ్ముతారు అవి ఏం చేస్తారు మీరు గేదెలకు ఉంటాయి గేదెలక వాళ్ళకి వాటికి అమ్ముతాం వాటికి అమ్ముతారు అంటే అవి ఎంత ఇట్లా అమ్ముతారు 30 రూపాయలకు 30 రూపాయలకు ఇప్పుడు రైతులు అంటే వాటిని తీసుకొచ్చి వాళ్ళే తీసుకోవద్దు ఎట్లా ధర వాళ్ళు తీసుకుపోతేనేమో 30 రూపాయలు కిలోకు మనకిచ్చిపోతే 20 రూపాయలు అంటే 1 కిలోకి మీరు 20 రూపాయలు పట్టిస్తారా అంటే ఇప్పుడు వేరుశనగ 3 కిలోలు తీసుకొచ్చినానుకో అంటే ఎంత 8 రూపాయలు అయితే 90 రూపాయలు అన్నట్టు అంటే ఆయిల్ ఓన్లీ ఆయిల్ పట్టే రేటు కాకుండా ఓన్లీ పల్లెలో తీసుకుంటారు వచ్చే ఆయిల్కు రేటు కాదు దీపం ఇప్పుడు తయారు చేస్తారు కదా అంటే ప్యాకింగ్ ఇట్లా మీరే చేస్తారా లేదు అంటే బాటిల్ ఇట్లా కొనుకొచ్చి ప్యాక్ చేస్తారు 10 రూపాయలకు బాటిల్ ఇప్పుడు నార్మల్గా అంటే బాటిల్ ఉంటాయి అంటే నూనె ఇట్లా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అన్ని మంచి ఒరిజినలే కదా ఒరిజినల్ కల్తీ అన్నది లేదు ఒరిజినల్ కనుకే ఖరాబ్ కాదు అట్లా ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ అయితే పల్లీలు పట్టారు తొందరగా పట్టి తయారు చేస్తున్నాం ఇప్పుడు మీరు పల్లీలు పట్టిరు అనుకో ఇలా పట్టిరు అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం వేరే ఉంటుంది ఇప్పుడు అంటే ఎక్స్పైరీ డేట్ ఇట్లా ఇస్తారా మీరు ఇంకా ఏది ఇవ్వలేదు ఏది ఓన్లీ నార్మల్ పల్లీ దీపాలు ఉన్నాయి కాబట్టి ఎక్స్పైరీ అంటే ఇది ఏం ఉన్నాయి దేంతో కుడుకలు ఉన్నాయి ఇట్లా కుడుకలు నువ్వులు మార్కెటింగ్ ఎట్టుంది ఇప్పుడు ఇంకా మార్కెటింగ్ పోలేదు బయట ఇక్కడనే పోతాను ఇక్కడనే వచ్చి అనుకోతారా ఇక్కడనే పోతాను ఊర్లోనే వెళ్ళిపోతుంది ఇక రోడ్ సైడ్ ఉంది కాబట్టి అచ్చి చూసుకోవాలి మిషన్ ఇట్లా చూసుకోవాలి తీసుకోవచ్చు ఇప్పుడైతే మీకు అంటే బెటర్ అయినా ఇప్పుడు నార్మల్ అంటే ఇప్పటికైతే మంచిదే ఉంది అంటే రోజు అంటే ఇంకా మార్కెటింగ్ కావాలని ఇంకా ఆశ ఉంది కదా ఒక మార్కెటింగ్ అంటే ప్రజలకు తెలియదు ఎక్కువ మందికి తెలియదు అంటే నార్మల్ అంటే ఇప్పుడు ఎట్లా పడుతుంది నార్మల్గా అంటే ఎద్దు కాణాలి ఇట్లా అంటే ఎద్దు తిరిగినప్పుడు పడుతుంది ఇక అంటే ఎట్లా పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పడుతుందా అంటే నార్మల్ దానికి మోటార్ ఉంటుంది బ్యాక్ సైడ్ లో కింద ఉన్నది పెద్ద కింద మోటార్నా కింద మోటార్ తిరిగినప్పుడు ఇది తిరుగుతుందా అంటే ఇప్పుడు ఎంత ఒక పల్లీలు పట్టాలండి ఎంత పడుతుందా ఇప్పుడు నార్మల్గా అంటే ఒక పల్లీలు పట్టాలంటే ఒక కిలో నూనె రావాలంటే ఎంత సమయం పట్టచ్చు ఇందులో కిలో నూనె పట్టరు 10 కిలోలకు గంట అంటే 10 కిలోలు మినిమం పట్టన్నా ఒకరు 1 కిలో ఇట్లా తీసుకొచ్చి పట్టరు వేరే చిన్న మిషన్ చిన్న మిషన్ పట్టన్నా ఇప్పుడు నార్మల్గా పెద్దది అయితే ఓన్లీ 10 కిలోలు మినిమం 10 కిలోలు
పది కిలో తీసుకొస్తే ఆరు కిలోల నుంచి పది కిలోల దాకా పట్టచ్చు మినిమం వాళ్ళు తీసుకొస్తేనే పడతారు లేకపోతే పట్టరు చిన్నదల్లా పడతారా రెండు కిలో రెండు కిలోలు తెచ్చుకున్న వాళ్ళకు లేకపోతే వాళ్ళు ఒక కిలో కావాలంటే మీరు బాటిల్లో పట్టినే ఉంటాయి అదే ఇవ్వంటే అదే ఇచ్చేస్తారు అదే ఇస్తారు అంటే అవసరం రెగ్యులర్ అంటే తొందర అవసరం ఉంటే అర్జెంట్ తొందరగా మాకు కావాలంటే అది తీసుకొచ్చు పల్లీలు ఇచ్చిపోతారు లేకపోతే మాకు ఒరిజినల్ అదే కావాలంటే అదే కొనుక్కొని పోతారు అదే కొనుక్కొని పోతారు ఇప్పుడైతే బెటర్ ఉంది ఇప్పుడైతే బాగానే ఉంది ఇది దేని వల్ల వచ్చిందమ్మ ఇది సన్ఫ్లవర్ కుసుమలైనా సైడ్ కి మీదకి వస్తుంది కాబట్టి పక్క స్టోర్ చేసి అమ్ముతుంది కిందికి వచ్చిన కొద్ది వెళ్ళిపోయినప్పుడు పడతారు అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు అంటే ఫుడ్ లైసెన్స్ ఇట్లా ఉందా అంటే మీరు నూనెలు పట్టేటప్పుడు లైసెన్స్ కూడా ఉందా ఫుడ్ లైసెన్స్ అంటే నార్మల్ అంటే ఫుడ్ అన్నీ ఉన్నాయి కానీ కొంచెం మార్కెటింగ్ కావాలని ఇంకా కొంచెం కోరిక అదే కదా అంటే మార్కెటింగ్ లో కన్నా ఇంకా మార్కెటింగ్ చేసుకుంటే మనం ఎవరితోటి ఎక్కువ ఉండాలి మనం వెళ్ళిపోవచ్చు తొందరగానే అంటే ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఈ నూనెలు వాడుతున్నాయి బెనిఫిట్స్ ఆరోగ్యంగా బాగున్నారు తీసుకెళ్తాను ఇక్కడ చాలా మంది సార్లు కూడా తీసుకెళ్తాను మా సంఘం సార్లు కూడా అందరూ పట్టించుకొని తీసుకుంటారు లేకపోతే పట్టింది ఉంటే ఇవ్వరని ఇప్పుడు మార్కెట్లలో అంటే వాళ్ళు 150 రూపాయలకే కిలో నూనె ఇస్తారు అంటే దాని వల్ల పోల్చుకుంటే ఇంకా అది కలిసి కదా అదే కదా 150 రూపాయల కిలో అంటే కలిసి ఇది 450 పడుతుంది 500 పడుతుంది మన పల్లీల మీదకి లెక్క పెట్టు అంటే ప్రజలు అంటే రేట్ ఎక్కువ ఉంది కదా అదిగా ప్రజలు ఆ మోహం అది అంతే రేట్ ఎక్కువ ఉంది అని దాని వలన మనము ఏ తక్కువలో తింటే మనం బాగా పైసలు సంపాదించవచ్చు డబ్బుకు మంచిగా ఉంటుంది అనుకుంటారు కానీ కాకపోతే అంటే మనం ఇది తిన్నట్టుగా మనకు ఆరోగ్యంగా ఉండదు ఏది ఉండదు మన పాతకాలంలో ఇదే ఇట్లా తయారు ఇదే ఉన్నది మా చిన్ననాటి నుంచి కూడా ఇంతే ఉన్నది ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఇదే ఉన్నది కానప్పుడు అంటే ఓన్లీ ఎద్దు గనగలు ఉండేవి ఇప్పుడు మిషన్ వచ్చింది అంతేగా దానికి అంతే బదులు అది ఒకటి మోటార్ తయారు అంటే అది కొంచెం అది మెల్ల ఎద్దు గనగ మెల్ల చెక్క గానుగను మీదకి ఏది రాదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చెక్క గానుగ మీదకి మాత్రం ఏది రాదు ఇప్పుడైతే మనకైతే అంటే చాలా ఇదైతే బాగుందని చెప్పారు ఇదైతే గంటకైతే 10 కిలోలు పడుతుందని చెప్పారు అలాగే మన దీని ధర చూసుకున్నట్టయితే 3 లక్షలు పడిందని రైతు అయితే చెప్పారు మనకైతే